అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు నమ్మకం యొక్క విలువ. అనగా అనగా ఒక అడవిలో గల ఒక చెట్టు తొర్రలో అడవి కోడి నివసిస్తూ ఉండేది. అంటే వేటగా ఉపయోగపడే పక్షి అన్నమాట. ఒకరోజు ఆ అడవి కోడి తనకు ఆహారం దొరకడం కష్టంగా ఉండడం వల్ల మరి ఒక చోట ఆహారం వెతకడానికి బయలుదేరింది. ఆ అడవికి దూరంగా గల పొలంలో వరి పంట పండించడం చూసింది. తనకు ఆహారంగా వరి గింజలు దొరుకుతూ ఉండడం వల్ల కొన్ని రోజుల పాటు ఆ అడవి కోడి అక్కడే ఉండిపోయింది. వరి గింజలను బాగా తిని పుష్టిగా తయారైన ఆ అడవి కోడి తిరిగి తన నివాస స్థానానికి తిరుగు ప్రయాణం అయ్యింది. అడవి కోడి లేని సమయంలో ఆ అడవిలోకి కుందేలు నివాస స్థావరం కోసం వెతుకుతూ వెతుకుతూ అడవి కోడి నివాసం ఉండే చెట్టు తొర్ర తనకు అనువుగా ఉంది అని, అక్కడ ఎవ్వరూ లేకపోవడం చూసి తాను నివసించసాగింది. తిరిగి వచ్చిన అడవి కోడి తన చెట్టు తొర్రలో మరి ఒకరు నివసిస్తున్నారు అని గ్రహించి కోపంతో ఈ విధంగా అన్నది, ఎవరు నీవు? నా చెట్టు తొర్రలో నీవెందుకు ఉన్నావు అని. ఆ మాటలు విన్న కుందేలు ఈ విధంగా బదులిచ్చింది, ఇది నా నివాస స్థలం, నేనే చాలా రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాను. ఈ విధంగా అడవి కోడి మరి కుందేలు ఆ చెట్టు తొర్ర కోసం గొడవ పడసాగారు. చివరకు వేరొక జంతువు ద్వారా తమ సమస్యని పరిష్కరించుకోవాలి అని అనుకున్నాయి. వీరిద్దరి గొడవను కొద్ది కాలం నుండి చూస్తున్న ఒక పిల్లి ఇదే మంచి సమయం వాటిని చంపి తినడానికి అని ఆలోచించి వాటి సమస్యను తీర్చేదానిలా వారి దగ్గరికి వెళ్ళింది. ఆ రెండింటినీ ఉద్దేశించి పిల్లి ఈ విధంగా అన్నది, అడవి ప్రజలారా, ఏమిటి మీ సమస్య? నేనే మీకు సహాయం చేస్తాను. పిల్లి ఆ రెండింటికి జాతి వైరం గల శత్రువని తెలిసినప్పటికీ ఇద్దరి మధ్య గల పొట్లాట వలన పిల్లిని మధ్యవర్తిగా ఒప్పుకున్నాయి అడవి కోడి కుందేలు. సరే, అడవి కోడి కుందేలు వాటిని సమీపించగానే పిల్లి గుర్రుమని శబ్దం చేస్తూ తన పంజా విసురుతూ వాటిపై దాడి జరిపింది. అనుకోని ఈ సంఘటన వలన కుందేలు అడవి కోడి చెరక వైపుకి ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు పెట్టాయి. కానీ పిల్లి యొక్క పంజా దెబ్బలకి దాని వాడి అయిన పళ్ళ నుండి తప్పించుకోలేక ఆ రెండు తమ ప్రాణాలను కోల్పోయాయి. ఇక ఈ కథ వలన మనం తెలుసుకున్న నీతి ఏమిటి అంటే, కొత్త వారిని నమ్మకూడదు, అలా నమ్మడం వలన ప్రమాదం సంభవిస్తుంది అని. అంతే కదా.